అమ్మ నమస్కారం నమస్కారం ఇంట్లో కొన్ని రకాల చెట్లు ఉంటాయి కొన్ని ఏమో శుభ ఫలితాన్ని ఇస్తుంటాయి మరి కొన్ని ఏమో అశుభ ఫలితాన్ని ఇస్తుంటాయి ఆ అశుభ ఫలితాలు ఇచ్చే చెట్లు ఏంటి శుభ ఫలితాలు ఇచ్చే చెట్లు ఏంటి ఒక ఇల్లు ఉంది అంటే ఆ ఇంట్లో తల్లిదండ్రి పిల్లలు వాళ్ళకి సంబంధించినటువంటి బంధువర్గం నియర్ అండ్ నియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి గూడు ఇల్లు అంటే ఆ ఇంట్లో ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా ఆ యజమాని మనసు పెట్టి ఇది నా ఇంటిని వృద్ధి చెయ్యాలి లేదు నా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి సౌకర్యవంతంగా ఈ వస్తువు ఉపయోగపడాలి అనేటువంటి ఒక మానసికమైనటువంటి దృఢత్వంతోను కాంక్షతోనూ వాంఛతోనూ ప్రతి వస్తువును ఇంట్లో ఏర్పాటు చేస్తాడు ఆ ఏర్పాటు చేసి ఇంటిని ఎంతో చక్కగా తీర్చిదిద్తాడు డబ్బులు ఉన్నాయి చక్కగా సంపాదిస్తున్నాడు అన్ని రకాల వస్తువులు సోఫాలు టీవీలు ఏసీలు ఇంట్లో ఇంకా లేని వస్తువు లేకుండా చేశాడు ఇంత చేసినా ఇంట్లో మాకు ఇంకా కూడా ఎక్కడో నెగిటివ్గా ఉందండి అనేవాళ్ళే నాకు తెలిసిన నాకు తెలిసినటువంటి సమూహంలోనే ముప్పై నలభై మంది ఉన్నారు మాకు దేనికి లోట్లేదు డబ్బుకి లోట్లేదు ఏమి ఇంకా ఇంట్లో మాకు ఏదో ఇబ్బందిగా ఉంటుంది ఒక్కసారి మా ఇంటికి రండి మా ఇల్లు ఒక్కసారి చూడండి అమ్మా మీరు ఏం చెప్తే అది చేస్తాం మేమైతే తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదు మేము జీవితంలో ఒకళ్ళకి సహాయం చేసిన వాళ్ళమే తప్ప దేనివల్ల మాకు అక్కడికి మాత్రం రావట్లేదు అని బాధపడే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఇళ్ళకెళ్తే నాకు మొట్టమొదట కనపడేది ఏంటి అంటే ఇళ్ళంతా అధునాతనంగా ఉంటుంది చాలా డబ్బులతో రకరకాల వస్తువులతో నిండిపోయి ఉంటుంది కానీ ఇంట్లో ఒక సనాతన సాంప్రదాయాన్ని హిందూ ధర్మాన్ని పాటించేటువంటి గృహాలలో ఉండేటువంటి మినిమం మూలకమైన మళ్ళీ దేవతా విగ్రహాలు ఉంటాయి ఎంతెంత విగ్రహాలు కోట్లు లక్షలు పోసుకున్నటువంటి విగ్రహాలు ఉంటాయి మళ్ళీ దేవతా మండపంలో కూడా చక్కగా బంగారంతోను వెండితోనూ చేసినటువంటి దీపాలు చక్క విగ్రహాలు ఉంటాయి వీటన్నింటితో పాటు దీపారాధనలు ఉంటాయి ధూపాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇంకా ఏదో లేమి ఉంటుంది ఆ లేమి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఇంట్లో ఉండవలసినటువంటి దేవతా వృక్షాల దగ్గరికి వచ్చినప్పుడు ఆగిపోతుంది ఇంట్లో తులసమ్మ అనేటువంటిది మినిమం హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు హిందూ ఆచార వ్యవహారాల ఎందు నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు హిందూ దేవతా విగ్రహాలను అలాగే జన్మ పరంపర అనేటువంటి హిందూ తత్వాన్ని సంపూర్ణంగా నమ్మినటువంటి వాళ్ళ ఇళ్లలో అందరి ఇళ్లలోనూ ఉండవలసినటువంటి మొట్టమొదటి దేవతా వృక్షం ఏమిటి అంటే తులసి ఆ తులసి అది కృష్ణ తులసి కావచ్చు రామ తులసి కావచ్చు ఏ తులసి అన్నా కావచ్చు ఇంట్లో తులసి ఉండవలసిందే ఆ ఉండవలసినటువంటి ఆ వృక్షం లేకపోవడం వల్లన ఏం జరుగుతుంది అంటే పెద్దగా ఏమీ జరగపోవచ్చు ఆ స్థానంలో ఏవైతే పెరగడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ హరించుకుపోయి ఆక్సిజన్ అనేటువంటిది పునరుత్పత్తి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మధ్య పెంపొందకుండా చేస్తూ ఉంటాయో అటువంటి మొక్కలు ఎక్కువ ఉన్నాయి అవే క్రోటన్స్ అని చెప్తూ ఉంటాం వాటికి రంగు లేదు రుచి లేదు అందులో ఎటువంటి మూలకము లేదు ప్రకృతికి అవేమి కూడా ఉపయోగకరంగా ఉండటం ఉండనటువంటి చెట్లు క్రోటన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా సంక్రమలైనటువంటి జాతుల ద్వారా ఉత్పన్నమైనటువంటి వృక్షాలుగా చెప్తూ ఉంటారు అటువంటి వృక్షాలు ఉంటే కేవలం కళ్ళకి ఆనందం అంతే తప్ప వాటి వల్ల శరీరానికి కానీ మనసుకు కానీ ఆరోగ్యానికి కానీ ఎటువంటి ఉపాధి ఎటువంటి లభ్యము ఎటువంటి విశేషమైనటువంటి తత్వము పొందడానికి అవకాశం లేదు అదే తులసి చెట్టు ఇంట్లో ఉందనుకోండి ఆ చెట్టు నుంచి వచ్చేటువంటి గాలి అందుకని స్త్రీలను ఏం చెప్పారంటే అమ్మ మీకు రకరకాల సమస్యలు వస్తాయి ఎందుకంటే మీకు రుతుక్రమం ఉంది ఇంట్లో చాకిరి చేస్తారు వచ్చిన వాళ్ళని వెళ్ళే వాళ్ళని చూసుకుంటూ ఉంటారు అలసిపోతూ ఉంటారు నిద్ర తక్కువ ఉంటుంది ఆహారం తక్కువగా ఉంటుంది మీ మీద మీకు ధ్యాస తక్కువగా ఉంటుంది కనుకనే పొద్దున చక్కగా ఒక పది నిమిషాలు అరగంట సేపు తులసి దగ్గరగా ఉండండి ఆ తులసికి నీళ్లు పోయండి ఆ తులసి చెట్టు ఎదురుకుండా చక్కగా ముగ్గు వేసుకోండి పసుపు కుంకాలు వేసుకోండి అక్కడ కృష్ణున్నో లేకపోతే అమ్మవారినో పెట్టుకోండి వాళ్ళకి అలంకారం చేసుకోండి ఆ తులసి చుట్టూతో కనుక ఎక్కువసేపు ఉన్నట్లయితే దాని నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ మీ శరీరాన్ని మీకు కావాల్సినటువంటి లెవెల్స్ ఏవైతే మీకు తక్కువైపోతున్నాయో వాటిని ఇంకా పెంపొందిస్తూ ఉంటుంది దాని దగ్గరగా ఉంటే ఆరోగ్యం వచ్చేస్తుంది దాన్ని ఇంకా మీరు ఏం చేయక్కర్లేదు కేవలం నీళ్లు పోసి పోషిస్తూ ఉండండి అలాగే పిల్లలు ఆ తులసమ్మ ఉన్నటువంటి ప్లేస్లో ఆడుకుంటూ ఉంటారు దాని నుంచి వచ్చేటువంటి గాలి చాలు వాళ్ళల్లో ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది ఈ రోజుల్లో పిల్లల్లో ఇమ్యూనిటీ తగ్గిపోవడానికి కారణం ఇంట్లో తులసి మొక్కలు పెంచకపోవడమే ఇది రాసుకోండి ఎవరైనా సరే ప్లేట్ల మీద మా పిల్లలు సరిగా తినట్లేదు బయట ఫుడ్డే ఎక్కువ తింటున్నారు జంక్ మీద ఆధారపడుతున్నారు అసలు అన్నం పప్పు అంటే తినట్లేదు కారణం ఏంటంటే వాళ్ళల్లో ప్రకృతి నుంచి వచ్చేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆయుర్వేదం నుంచి వచ్చేటువంటి ఆ రసోపేతమైనటువంటి వృద్ధి లేదు లోపల ఆ రసాలు వృద్ధి చెందకపోతే ఇప్పుడు క్రోటన్ ఎలాగైతే ఏ రసము లేదు పువ్వు పూయదు కాయ కాయదు దాని నుంచి మంచి వాసన లేదు ఒక ఆనందం లేదు ఒక ఆహ్లాదం లేదు కేవలం అది డబ్బుతో కూడుకున్నటువంటి ఒక వ్యవహారం రబ్బర్ మొక్కలా ఉంటుంది క్రోటన్ అలాగే అలాంటి మొక్కలు పెంచిన ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారు రసాస్వాదన లేనటువంటి పిల్లల్లా ఉంటారు రసం రావాలి అంటే మనం సనాతన సంప్రదాయం చెప్పినటువంటి వృక్షాన్ని ఇంట్లో పెంచుకోవాలి తులసి చెట్టు ఇంట్లో ఉండాలి తులసితో పాటు ఉండవలసినటువంటి మరొక మొక్క స్థాయిలో ఉండవలసినటువంటి చెట్టు జమ్మి చెట్టు దాంతోపాటుగా ఉండవలసినటువంటి ఇంకొక మరొక అద్భుతమైనటువంటి చెట్టు వీలైనంత వరకు ప్రతి వాళ్ళు కూడా ఉంచుకోవడానికి ఇష్టపడినా పడకపోయినా సరే ఇంట్లో ఉండవలసింది మరువం చెట్టు మరువం అంటే మనం పువ్వుల మధ్యలో ఒక మాల కట్టాలి అంటే పువ్వుకి పువ్వుకి మధ్యలో ఒక సుగంధాన్ని పోలినటువంటి ఒక చిన్న ఆకుముక్కని పెడుతూ ఉంటారు బయట వాళ్ళు దాన్ని మరువం అంటాం అటువంటి మరువం చెట్టు ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి ఆ మరువం చెట్టుతో పాటుగా ఇప్పుడు మనం పసుపు కొమ్ములు పచ్చి పసుపు కొమ్ములు దొరుకుతూ ఉంటాయి ఆ పచ్చి పసుపు కొమ్ముల్ని కనుక భూమిలో నాటేస్తే అంటే మనం పెద్ద కుండిని తెచ్చుకొని అందులో చక్కగా మన్ను పోసి సారవంతమైనటువంటి మనుని ఆ పసుపుని కనుక అందులో పెడితే చక్క మొక్కలు వస్తాయి ఆ మొక్కలతో కూడుకునేటువంటి పసుపు కొమ్ములు కనుక నిత్యము ఇంట్లో ఉన్నట్లయితే వంశవృద్ధి జరుగుతుంది వంశవృద్ధితో పాటు ఆ మన ఐశ్వర్యం కూడా వృద్ధి చెందుతుంది అవి బాగా పెరుగుతూ ఉంటే మధ్య మధ్యలో చక్కగా ఆ మొక్కలు తీసేసి కింద ఉన్నటువంటి ఆ పసుపుని చక్కగా అరగ తీసుకుని మొహానికి రాసుకున్న మగపిల్లలు ఆడపిల్లలు ఎవరు రాసుకున్నా బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఎన్ని ఉపయోగాలు ఆ అరగదీసినటువంటి పసుపు స్వామికి సమర్పిస్తే శనివారం నాడు అఖండ ఐశ్వర్యం వెంకటేశ్వర స్వామికి సమర్పించడం వల్ల శుక్రవారం నాడు ఆ పసుపుని అరగదీసి అమ్మవారికి కనుక రాసినట్లయితే అఖండ సౌభాగ్యం ఇంకా దీనికి ఇంకా ఇది ఈ దీనివల్ల ఇది లభిస్తుంది ఇది అక్కర్లేదు అనుకోవడానికి ఏమీ లేదు అన్ని రకాలైనటువంటి ఉపచారాలు అమ్మవారికి చేసుకోవచ్చు ఆ పసుపు కొమ్ముని చక్కగా ఇంత ఉండ చేసుకుని ఆ ఉండ మీద దీపాన్ని వెలిగించి కనుక స్వామికి సమర్పిస్తే శుక్రవారం కానీ శనివారం కానీ దానివల్ల ఇంట్లో ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది ఇన్ని రకాల రెమెడీస్ మనకి పసుపుతో ఉన్నాయి అటువంటి పసుపు కొమ్ముతో కూడుకునేటువంటి చిన్న చిన్న పసుపు చెట్లు ఇంట్లో ఉండాలి తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే అంతే తప్ప అలోవేరా చాలా మంచిది అలోవేరా ఎవరికి మంచిది అంటే ఎడారుల్లో బతికే వాళ్ళకి మంచిది ఆ అలోవేరా చెట్లు ఇంటి పైన గుమ్మన పెట్టుకుంటే ఏదో నెగిటివ్ పోతుంది ఎక్కడా శాస్త్రం చెప్పలే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు ఎడారుల్లో ఉండేవాళ్ళు అధికమైనటువంటి వృక్ష ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి చోట్లల్లో మాత్రమే అలోవేరా చెట్లు బ్రహ్మజముడు నాగజముడు అలోవేరా ఈ చెట్లన్నీ పెంచుతారు కారణం ఏంటంటే వాటి లోపల నీటి సాంద్రత అధికంగా ఉన్నటువంటి చెట్లు ఇవన్నీ కూడా చర్మం ఒకవేళ కాలిపోతే ఆ కాలిన చర్మానికి పాపం ఆ ఎడారుల్లో వాళ్ళు ఆ అలోవేరా చెట్టు ఎక్కడ దొరికితే అక్కడ దాన్ని ఇలా ఆ దాన్ని రసాయనాన్ని ఒంటికి రాసుకుంటారు దానివల్ల బాగుపడతారు ఇక్కడ రాసుకుంటే చర్మం ఎండిపోతుంది ఇప్పుడు చూడండి చాలామంది మీరు మీరు గమనించండి అలోవేరా చాలా మంచిదని చెప్తారు మీరు వాడిన వాళ్ళందరికీ దగ్గరికి వెళ్ళండి వంద మందిలో ఎనభై ఐదు మంది మాకు పడలేదని చెప్తారు కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్కి అది సూటబుల్ కాదు అది అదే మీరు పసుపు రాయండి ఎక్కడున్నా మీకు సూటబుల్ ఎక్కడున్నా మా శరీరం బాగానే ఉంటుంది అలవాటు లేక రాసి రాయంగానే కాస్త గరుగ్గా అవ్వంగానే అయ్యో మాకు ఏదో సూట్ అవ్వలేదు అనుకుంటారు కానీ అదే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏదో ఇంటర్నేషనల్ క్రీమ్స్ తీసుకొచ్చి నెలకి ఓ వెయ్యి రూపాయలు ఐదు వేలు ఖర్చు చేయమంటే చేస్తున్నారు తప్ప ఇంట్లో ఉన్నటువంటి ఈ దేవతా వృక్షాలు ఈ మంచి శరీరానికి మనసుకి కూడా ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి వృక్షాలను మాత్రం పెంచుకోవడం వాటిని ఉపయోగంగా ఉంచుకోవడం వాటిని ఉపయోగించుకుంటూ పది మందికి వాటి ఉపయోగాలు చెప్పడం అనేటువంటి తగ్గిపోయినటువంటి రోజులు కనుక ఇంట్లో ఉండవలసినటువంటి చెట్లను మొట్టమొదటిది తులసి చెట్టు తులసి చెట్టు తర్వాత ఉండవలసింది తప్పనిసరిగా చెట్టు మరువంచెట్టు చెట్టుతో పాటు ఉండవలసినటువంటి మూడవ చెట్టు పసుపు కొమ్ములతో కూడు మొక్కలు ఇలాంటి చెట్లు కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఆ మరువంతో శుక్రవారము శనివారము అమ్మవారికి అయ్యవారికి కనుక వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి కనుక అర్చన చేసినట్లయితే మరువంతో ఇంట్లో స్త్రీలకు సౌభాగ్యం అంటే నిత్య సుమంగళులుగా ఉంటారు భర్తకి ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది అని చెప్తారు అలాగే కన్యపిల్లలు కనుక ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా చెప్తారు ధనుర్మాసంలో కనుక విష్ణుమూర్తికి మరువాన్ని సమర్పించినట్లయితే విష్ణుమూర్తి వంటి భర్తను పొందేటువంటి అవకాశం ఉంది ఆ మరువానికి అంత గొప్పతనం ఉంది అందుకని ఈ ఈ వృక్షాన్ని ఇంట్లో పెంచాలి అలాగే తులసి ఉంది శుక్రవారం శనివారం సోమవారం సోమవారం శివుడికి అర్పించండి మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి అర్పించండి తులసి దళాన్ని అలాగే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి అర్చించండి అలాగే లలితా స్వరూపమైనటువంటి ఆ లలితా త్రిపురసుందరికి చక్క రోజు తులసి దళంతో అర్చన చేయండి అలాగే శనివారం నాడు విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి చక్కగా తులసి దళంతో చక్కగా మాల వేయండి ఎన్ని రకాలు అన్నాన్ని నైవేద్యం పెడుతున్నాం ఎటువంటి దోషము లేకుండా దాని మీద ఓ తులసి ఆకు వేసి నైవేద్యం పెడితే వైకుంఠమే ప్రాప్తిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి అలాగే మనం తాగేటువంటి నీళ్ళలో తులసి ఆకుని వేసుకుని కనుక తాగినట్లయితే ఆ దోషము నీళ్ళల్లో ఏదైనా తెలిసి తెలియకుండా ఉంటే ఆ దోషం మనకి సంక్రమించకుండా ఆ నీరు శుభ్రపడుతూ ఉంటుంది అలాగే తులసి ఆకుని బాగా జలుబు కరోనా సమయంలో కూడా అందరూ చెప్పారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రోజు తులసి ఆకుని తింటూ ఉండండి తులసి రసాన్ని స్వీకరిస్తూ ఉండండి అని దాంతో అప్పటికప్పుడు తులసి కోసం పరిగెత్తిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కనుక మన ఇంట్లో వీటన్నింటినీ కనుక ఉపయుక్తంగా అందుబాటులో కనుక ఉంచుకున్నట్లయితే వీటి వల్ల ఐశ్వర్య వృద్ధి ఆరోగ్య వృద్ధి సౌభాగ్య వృద్ధి ఆహ్లాదము సుఖము సంతోషం ఇవన్నీ కూడా ఇంట్లో ఉంటాయి ముందుగా ఇంట్లో ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి వృక్షాలు ఈ మూడు పాటుగా ఇంకా మాకు బాగా పెరడు బాగా ఉంది రకరకాల వృక్షాలు మీ ఇష్టం అలాగే సువాసనని కూడుకున్నటువంటి పువ్వుల యొక్క చెట్లు ఇంట్లో ఉండేలా చూసుకున్నాం మల్లెపువ్వు జాజు సంపంగి వీలైనంత వరకు ఇట్లాంటి చెట్లు దాంతోపాటుగా వాసన లేకపోయినా దేవతార్చనల్లో విశేషంగా ఉపయోగించుకునేటువంటి మందార మందార పువ్వులు ఆ చెట్లు ఇంట్లో ఉండడం అనేటువంటిది శరీర ఆరోగ్యానికి కేశ సంపదకి కూడా విశేషంగా చెబుతూ ఉంటారు కనుక ఈ చెట్లన్నింటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సుగంధ పరిమళాల్ని అందించేటువంటి చెట్లు ఆరోగ్యాన్ని అందించేటువంటి చెట్లు వృక్షాలుగా పిలువబడేటువంటి చెట్లు దాంతోపాటుగా పూలని అధికంగా ఇవ్వగలిగేటువంటి చెట్లు ఇటువంటి చెట్లని కనుక ఇంట్లో పెంచుకున్నట్లయితే ఆ ఇల్లు చూపర్లకు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వారికి ఇంకా జీవితంలో ఇది లేదు అనేటువంటి లోటు లేకుండా సకలము ఐశ్వర్య స్వరూపంగా లభించేటువంటి అవకాశం ఉంటుంది కనుక చెట్లని డబ్బులు పెట్టుకోవడం కన్నా కూడా మనసుతో ఆస్వాదించగలిగేటువంటి చెట్లని మాత్రమే శరీరంతో అనుభవించగలిగేటువంటి చెట్లను మాత్రమే ఇంట్లో ఉంచుకునే ప్రయత్నం చేయండి బయట నుంచి వచ్చినటువంటి చైనా వస్తువుని ఎలా బ్లా బ్యాన్ చేయాలో అలాగే ఈ అనవసరమైనటువంటి క్రోటన్ లాంటి రబ్బరు ముక్కల్ని కూడా ఇంటి దాకా రాకుండా సారవంతమైనటువంటి నేలని కూడా నిస్సారంగా చేయగలిగేటంత శక్తి ఆ చెట్లలో ఉంది కానీ అటువంటి చెట్లు మనకు ఉపయుక్తం కాదు వీలైనంతవరకు ఎవరూ కూడా అలాంటి చెట్లని ఇంట్లో పెంచకుండా వీలైనంతవరకు ఇటువంటి ఆయుర్వేద స్వరూపాలని గుణాలని కలిగి ఉన్నటువంటివి మనకు ఉపయుక్తమైనటువంటివి ఇంకో పది మందికి ఉపయోగంగా ఉండగలిగేటువంటి చెట్లను ఇంట్లో పెంచండి మన జీవితం వాటిని చూస్తూ చూస్తూ మనం కూడా పది మందికి ఉపయోగపడేలా ఉంటాం పది మందికి ఆరోగ్యాన్ని కలిగించేలా ఉంటాం కనీసం ఆరోగ్యాన్ని ఇవ్వకపోయినా పది మందిలో ఉండేటువంటి మనస్తాపాన్ని దూరం చేసేటువంటి శక్తి మనకు కలుగుతూ ఉంటుంది కనుక సర్వే జనా సుఖినోభవంతు సర్వేజన సుజనోభవంతు ఈ రెండు కూడా ఉండాల్సిందే జగత్తంతా కూడా అప్పుడే హిందూ ధర్మం వర్ధిల్లుతూ ఉంటుంది ఇంట్లో ఏ చెట్లు పెంచాలి ఏ చెట్లు పెంచకూడదని చాలా చక్కగా చెప్పి వివరించారమ్మా ధన్యవాదాలు